శ్రీ నవీన్ ఆచారి, శ్రీ శ్రీనివాస్ రాజు గారు, శ్రీ జయశంకర్ గారు, శ్రీ చైతన్య, శ్రీ కుమారస్వామి వేదిక మీద ఉన్న ఇంకా పెద్దలు, వేదిక ఎదురుగా ఉన్న ఈ కళాశాల అధ్యాపక బృందం, అత్యంత ప్రేమైన విద్యార్థులు విద్యార్థులు, చిరంజీవులు మనందరికంటే పెద్దవారు తలుచున్నారు, ట్విన్స్ కలర్ శాలిని తేజస్వి వారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నన్ను మన్నించమని కోరుతున్నాను. మీరు చాలా కైమ కైమ చేయబడినటువంటి సందర్భం, ఆకలితో అన్నం ఎప్పుడు తీరితే బాగుంటుంది అనుకుంటున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ముఖ్యంగా మేము బయటికి పోతే ప్రిన్సిపాల్ గారు ఏమనుకుంటారు అని బాధపడుతున్నటువంటి సందర్భంలో, అయినా సరే పోదామని అనుకుంటుంటే వర్షంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రప్రథమంగా నా ఎదుట ఒక మహాసముద్రం, ఒక పెద్ద సైనిక ఫోర్స్ నా ఎదుట ఉందని నేను భావిస్తున్నాను. అది విద్యార్థుల సైనిక ఫోర్స్, సైనిక శక్తి. పెద్ద మహాకవి శ్రీశ్రీ అన్నాడు, వయస్సు మళ్ళిన ఎముకలు కొళ్ళిన సోమలారా చావండి, నెత్తులు మండే శక్తులు నిండే సైనికులారా. కనబడుతున్నాను ఈ కళాశాల అంటే నాకు చాలా అభిమానం. నేను ఇక్కడ పక్కనే ఉంటాను. ఎప్పుడు ఈ కళాశాల ముందు తీసుకుపోతుంటే ఒక విశ్వవిద్యాలయాన్ని నమస్కరించిపోతున్నట్టు. ఈ కళాశాల పేరు కూడా చాలా గొప్పది. నాగార్జున భౌతిక ప్రపంచాన్ని లోకానికి, ఒక మన నల్గొండ జిల్లాకు, తెలంగాణ ప్రాంతానికి, భారతదేశానికి కాదు, ప్రపంచానికి పంచి ఇచ్చిన, జ్ఞానాన్ని పంచి ఇచ్చిన, మేధో ప్రపంచానికి ఒక గుర్తైన సింబల్ అయినటువంటి నాగార్జున ఆచార్యుల పేరు మీద ఉన్నటువంటి కళాశాల చెందిన ఎందుకు ఆడతానంటే, నేను ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినప్పుడు తలదించుకోవాల్సిన అవసరమే నాకు కాదు. బయటికి రాగానే ఇలాంటి విలేకరులు ఉత్సాహవంతులు ఎవరు అడిగారంట, సార్ చర్చలు ఎట్లా జరిగాయి అని అన్నాడు. చర్చలు చాలా బాగా జరిగినాయి. ఎప్పుడు కూడా నా దేశం గురించి మాట్లాడినప్పుడు చాలా గర్వంగా తల ఎత్తుకునే మాట్లాడాడు. అదే ఆయన అయ్యప్పని తల దించుకుని నాతో మాట్లాడారు. కనుక నాతో ఎవరు మాట్లాడకపోయినా తల దించుకునే పరిస్థితి నాకు ప్రకృతే కనిపించింది. కనుక మీరు ఎదుట తల దించుకునే అవసరం నాకు రాదు. మీరు బోర్ చేసి ఇబ్బంది పడే పరిస్థితి నేను కనిపించాలని ముందు ప్రామిస్ చేస్తూ నేను కొన్ని మాటలు మీకు పంచుకునే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఈ ప్రపంచం మీది, ఈ దేశం మీది, మరి ముఖ్యంగా ఈ తెలంగాణ మీది, ఈ నల్గొండ వారసత్వం మీది. రేపు పొద్దున ఇక్కడ నేను ఇద్దరిని విన్నాను, శ్రీనివాస్ రాజు గారిని, జయశంకర్ గారిని, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. కాకపోతే మనం ఈ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్లకు మనము వెనుక పడేయబడ్డాం. ఎందుకంటే ఇక్కడ కాలేజీలో ఇంగ్లీష్ చెప్తారప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఒక ఇంగ్లీష్ సార్ తప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి ఎవరున్నారు మనకు? మన పక్క స్నేహితులు మాట్లాడతారా అంటే అసలు మాట్లాడారు. మన ఇంటికి పోయిన తర్వాత ఏదైనా ఇంగ్లీష్ లో మాట్లాడతారు అంటే టీవీ తప్ప ఇంగ్లీష్ మాట్లాడేవాడు మనకి లేరు. ఇంగ్లీష్ టీవీ వస్తే మనం చూడ కట్టేస్తాం. కానీ ఇంగ్లీష్ అనేది మనకు అన్నం పెట్టే భాష, మన మాతృభాష, మన నాలుకనిచ్చిన తల్లి భాష. మనం ప్రేమించే, మనం గౌరవించే, మన సంస్కృతికి, మన ఆచారానికి మనం నిత్యం పూజించదగినటువంటి భాష మన తెలుగు భాష. అది పెంచుకోవాలి. కానీ ఒక విషయం మనము నిర్మోహమాటంగా మనం అంగీకరించాలి, ఇంగ్లీష్ అనేది మనకు అన్నం పెట్టే భాష. కనుక తల్లి భాష ఎంత ముఖ్యమో మనకి ఇంగ్లీష్ అంతే ముఖ్యమో. వాళ్ళు చెప్పేది కూడా అదే, మీరు ఇంగ్లీష్లో కంఫర్టబుల్గా ఉండండి, ట్రబుల్స్ రావు. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, యు ఆర్ కంఫర్ట్ ట్రబుల్ అన్నట్టు అయిపోతుంది అనే అంశాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంగ్లీషు చాలా చిన్న తరం, మనకి 56 అక్షరాలు తెలుగులో ఉంటే ఇంగ్లీష్ లో 20 అక్షరాలు తక్కువ భాష మనకి పెద్దదా గొప్పదా మనం సాధించేదా అట్టగా అడగలేకుండా ఉన్నాను. మనం సాధించేది కాదు, మనం ఏదైనా సాధించడానికి వేరు చేసేదే ఇంగ్లీష్ భాష. మనం ఏమిటంటే మనం అమ్మాయిలు మంచివారు, నిజాయితీ పట్ల మనం మనకి ఏది రాదో చెప్తాం. మరి ముఖ్యంగా నడవడం వాళ్ళకి ఏంటంటే రానిది వచ్చింది చెప్పడం చెప్తాం. కానీ అదే హైదరాబాద్లో పిల్లలు రాకుండా వచ్చినట్టు ఇంగ్లీష్ ధర్మంతో పనిచేస్తుంటారు. నేను కూడా కొంతవరకు ఇంగ్లీష్ మీద చదివేవాడిని, ఇంగ్లీష్ కావాలని నేను నేర్చుకున్నాను. గొప్ప కోసం చెప్తాను లేదండి, నాకు అన్నం పెడుతుంది ఇవాళ ఇంగ్లీష్ భాష. నేను ఇంగ్లీష్ పోయినప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా తెలుగులో మాట్లాడతారా అంటే ఐ షాల్ బి కంఫర్టబుల్ ఇన్ బోత్ సైడ్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, నేను తెలుగులో కూడా మాట్లాడతాను. ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది అన్నారు, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. గొప్ప కోసం చెప్పడం లేదు, నాకు కేవలం దానివల్లనే ఉద్యోగం వచ్చింది, దానివల్లనే ఉద్యోగం. ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరం కూడా నాకు గట్టి నమ్మకము. ఇందులో పీజీ ఎంతమంది చేస్తారని అంటే 30 దాకా చేతులెత్తారు. ప్రతి ఒక్కరు పీజీ చేయగలరు, మీరు ఆ శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు, గొప్పగా మాట్లాడగలరు, ధారాళంగా మీరు మాట్లాడగలరు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే. నాకు నమ్మకం ఉంది, నా స్టూడెంట్స్ నేను రామపేటలో పనిచేశాను, చాలా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాన్ని చూస్తున్న అమ్మాయి పీజీ ఎక్కడ చేసింది? సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చేసింది. ఆమెకు ఇంగ్లీష్ అంటే భయం ఉండేది. మధ్యలో నేను బ్రిటన్ను టీసీ తీసుకొని వెళ్ళిపోతాక నేను చెప్పాను ఇంగ్లీష్ భయపడతా ఉన్నా. ఇదేంటంటే మరి ఇది ఓడియ ఇదండి, ఇది ఇది ఇదేంటి మీకు ప్రతిదీ ఇంగ్లీష్లో చెప్పేటట్టు తీరు. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, తెలుగు, జువాలజీ, బాటనీ, మ్యాథమెటిక్స్ అన్నింటిలో పీజీలో ఉండేవాళ్ళు నాకు ఉండేవాళ్ళండి. మరి ముఖ్యంగా ఎన్టీ కళాశాల వాళ్ళు కనీసం ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో 5-6 ఉంటారు. ఇక్కడ వాళ్ళే, ఇక్కడ నుంచి పాస్ అయిపోయిన వాళ్ళే. వాళ్ళు అడుగుతారు ఎన్టీ కాలేజీ నల్గొండ కాలేజీ లేదా, మొత్తం సీట్లు 30 వెళ్ళే ఉంటారు. మీ కాలేజీ, మీ కాలేజ్ వాళ్ళే ఇంగ్లీష్ చేయలేరా ఇంత కష్టపడి వాళ్ళు? తర్వాత మీకు తెలుసో తెలియదో అక్కడ కూడా ఇంగ్లీష్ ఏముంటుంది, పీజీ తెలుగులో ఉండదు. మన వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడు 2 భయం భయంగా తెలుగు తెలుగు గ్రామం నుంచి వచ్చాను కదా, అక్కడ అవసరమాన్ని గౌరవించే లక్షణం అది. మనం వెనకనుకుంటాం ఉండి చదివిన తర్వాత ఫస్ట్ యూనిట్ టెస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు ఎల్ఐ మల్లె పుల్లే రంగ శ్రీదేవి వీళ్ళు నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళు టాప్ ర్యాంకింగ్ లో ఉంటారు మార్కుల్లో. అప్పుడు ఆ ఇంగ్లీష్ కోర్సులో ఉన్న వాళ్ళు వచ్చి అన్న నీ నోట్స్ ఇస్తావా అక్క నీ నోట్స్ ఇస్తావా. నేను మిమ్మల్ని నవ్వించడం కోసం చప్పట్లు కొట్టించుకోవడం కోసం చెప్పలేదు. ఇంకా ఇప్పుడు పోదాం మనం, ఇప్పుడు పోదాం ఛాలెంజ్, ఇప్పుడు పోదాం మనకు. నాకు కూడా ఉంది ఇంగ్లీష్ మీడియంలో చదివింది, వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ కాలేజీలో. అదే ఎగ్జిబిషన్ వచ్చిన ఒక ఎగ్జిబిషన్ చెప్తుంది అంటే వెంటనే ఎగ్జిబిషన్ కారణం అయినా ఫ్రెండ్స్ వాళ్ళు ఏది మీ వెంటనే వెంటనే వెళ్ళి అల్టిమేట్ గుజిపోయి బాధ. మనం కూడా అనొచ్చు అన్నాడు. 3 వెళ్ళాను నేను విశాఖ, అక్క తొందరగా రాలే. వీళ్ళే చెందిరా అంటే నవ్వుతారు. ఇవాళ పరిస్థితులు ఎక్కడ వచ్చినాయంటే ఇంగ్లీష్ ఇంకొక క్రెడిబిలిటీ ఉంది అని చెప్పడానికి చెప్తుంది. ఇవాళ టీ అంటే నవ్వుతాడు మా వస్తాడు వాడు, టీ అంటే నవ్వరు, టీ అంటే ఓకే అంటారు, ఛాయ్ అంటే నవ్వుతాడు. ఛాయ్ మరి ఉర్దూ, టీ కూడా ఇంగ్లీష్, తెలుగు మరి ఏం కాదు, ఇది కాదు అది కాదు. ఒకటి నీకు నచ్చేది ఎట్లా, ఒకటి వ్యతిరేకించేది. అక్కడ వివక్ష ఉంది. సడన్గానే నవ్వుతాడు, రోడ్డు అంటే ఏమన్నాడు, రోడ్డు తెలుగు కాదు, సడన్ తెలుగు కాదు, సడన్ ఉర్దూ, రోడ్డు ఇంగ్లీషు, తెలుగు మాట ఇల్లో అనలేదు, అది ఒప్పుడు పెట్టాలి కాదండి. ఇవాళ మీరు ఆలోచించవలసింది ఎందుకంటే మీరు చాలండి తెలంగాణ ఇవ్వడానికి ఎంతో మంది ఎవరు కావాల్సిన పల్లె.
పాలైన పక్షపాత రైతులతో పాక్షిక దృష్టితో మాట్లాడే మాటలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉర్దూ మాటలు ఎక్కువ మాట్లాడతాం మనం దృష్టాంతులు అన్నమాట. అంటే సగం తెలుగు సగం ఆంధ్ర మాట్లాడతారు మీకు. జంజిరా అని అంటారు మీరు, బస్తీ అంటారు మీరు. బస్తీకి పోదాము పైసా తెద్దాము అని మాట్లాడుతుంది పెద్ద ఆయన చౌదరి గారు. బస్తీ అన్న ఉర్దూయే, పైసా అన్న ఉర్దూయే. మీకు అసలు మొత్తం తెలుగుని మాట్లాడలేరండి, అందులో అన్ని భాషలు ఉంటాయి, ముఖ్యంగా ఉర్దూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నాంపల్లి స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కొందరు మాట్లాడే, మిగతా వాడు మాట్లాడే. ఈ కాస్మోపాలిటన్ తెలుగును అది తెలంగాణ భాష అని అనుకుంటుంది. హైదరాబాద్ స్లాంగ్ వేరు, కరీంనగర్లో మాట్లాడేది హైదరాబాద్ స్లాంగ్ కాదు. తెలంగాణ అనగానే సినిమాలో ఇప్పుడు పిల్లలు పాడాడారు, తెలంగాణ అనగానే సినిమాలో విలన్లకు, రౌడీ షీటర్లకు, కూలీకోళ్లకు, బటాచోళ్లకు, దొంగలకు, కిరాతకులకు తెలంగాణ భాష వాడుతున్నారు. ఒక హీరోకు తెలంగాణ వివక్ష, ఐదారు అంశాలతో తెలంగాణ కునాగిరిపోతున్నది. ఒకటి ఆధిపత్యం, వలస ఆధిపత్యం. ఏమిటండి ఈ ఆధిపత్యం అంటే? చాలాసార్లు తెలంగాణ ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదండి, మరి ఇప్పుడు ఎందుకు? అప్పుడు ఎందుకు మంచి చేయలేదు? అచ్చా, రాయలసీమ నుంచి వచ్చిన మీ ముఖ్యమంత్రులు అటు తెలంగాణ నుంచి రాలేదు, ఇటు కోస్తాంధ్ర నుంచి రాలేదు. రాయలసీమ ఏమి అభివృద్ధి చెందింది? రత్నాల సీమ ఎప్పుడో కానీ ఆకలి చావులు రాయలసీమలో. మహబూబ్నగర్ తర్వాత అనంతపూర్లో మీకు ఎడారి ఎడారి సత్యసాయిబాబా నీళ్లు కొన్ని వచ్చిన తర్వాత తప్ప అంత ముందు ఎడారి ఎడారి ఎడారి. అవునండి, తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందింది? మెట్ట ప్రాంతం, తెలంగాణ ఎవరు అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే అది ఎత్తు మీద ఉంది, మనకంటే ఎత్తు మీద రాయలసీమ ఉంది. ఇప్పుడు నీళ్ళు పోతులేదు రాయలసీమ. మీలాంటి ఒక కుర్రాడు 24 సంవత్సరాల వయసు గల కుర్రాడు ఒక కవిత రాశాడు. మరి ఏం చేస్తున్నానంటే ఒక అసత్యాన్ని నమ్మగలగడం కోసం ఒక ప్రామాణిక సత్యాన్ని ముందు చెప్తాను. నీరు పళ్ళ మెరుగు, దీన్ని యూనివర్సల్ ట్రూత్ అంటారు. అంటే సార్వకాలీన సార్వజనీన సత్యం. నీళ్ళు ఎప్పటి నుంచి పయనించి కిందిగా ప్రవహిస్తాయి, ఎవరు కాదలేదు. H2O లాగా రెండు పాళ్ళ హైడ్రోజన్ ఒక పాల ఆక్సిజన్ నీళ్ళు అయినట్టు నీరు పళ్ళ మెరుగు ప్రామాణిక సార్వకాలీన సత్యం. కానీ దాన్ని ఏం చేస్తారు? నిజం దేవుడు తెలంగాణ కన్యాం జరిగింది, నిజం దేవుడు. వాడు కూరవడం మీద తప్పి మీలాంటి వాడు 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 హుషారావు కదా, వాడు అంగీకరించలే. నో నో నో, నీరు పోస్తానెరుగు, నిజం దేవుడు ఎరుగు, పళ్ళం ఒక నెప మాత్రమే. ఈ పళ్ళం అనే మాట దొంగ మాట, అబద్ధమైన మాట. పళ్ళానికే నీరు పోయేదంటే మరి తెలంగాణ రాయలసీమ కంటే పల్లంలో ఉన్నది, మరి గోదావరి నీళ్లు అక్కడికి ఎందుకు పోతున్నాయి, ఎందుకు చెప్తున్నాయి? అధికారం ఎక్కడుంటే నీరు కూడా ప్రవహిస్తుంది పైకి. అందుకని పిల్లలు ఊరుకుంటలేరు. మీరు ఊరుకోరు రేపు పొద్దున, మీరు ప్రశ్నిస్తారు. ఎందుకంటే పిల్లల లక్ష్యాన్ని ప్రశ్నించడం, తెలుసుకోవడము, సత్యాన్ని కనిపెట్టడము. ఎవరు ఇష్టపడా పడకపోయినా వాళ్ళు సత్యాన్ని చెప్పే ప్రయత్నం మీరు అదే చేయకూడదు. పడ ఇంకా మీరు చూడండి, ఎప్పుడైనా ట్యాంక్ పడుకోండి. ఈ నిజాము రాజు ఎప్పుడన్నది మాట, నిజాం ఫుల్ పవర్లో ఉన్నప్పుడు అన్నాడు. నిజాంను